పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అయోధ్య రామ మందిరమ్మ నిర్మించాలంటూ పార్లమెంట్లో చట్టం తేవాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్. తాడేపల్లిగూడెంలో ఈ నెల జిల్లా పరిషత్ స్కూల్లో అయోధ్య మందిరంలో రామ మందిరం నిర్మించాలంటూ ఈ నెల 9న జరుగుతున్న హిందూ గర్జన సభకు భారీగా హిందువులు హాజరవ్వాలంటూ ఏలూరులో విశ్వ హిందూ పిలుపునిచ్చింది. తీసుకురావాలి ఆర్డినెన్స్ ని, తీసుకురావాలి ఆర్డినెన్స్ ని వెంటనే, తీసుకురావాలి ఆర్డినెన్స్ ని వెంటనే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వాగతం, నమస్కారాలు. ఇవాళ మనం అందరం ఇక్కడికి సమావేశమైన కారణం అయోధ్యలో 100 సంవత్సరాలు ఇవాళ ప్రజలందరూ కలిసి పార్లమెంట్లో బిల్లు తీసుకురావటం కొరకు అభ్యర్థన చేయటానికి దేశవ్యాప్తంగా 9వ తారీఖు లోపు సభలు పెట్టి మన యొక్క భావాలు మన రాజకీయ నాయకులకు తెలియచేయటానికని ఈ సమావేశం ఏర్పాటు చేశాము. మనకందరికీ తెలిసిన విషయం, గత కొద్ది కాలంగా 1992 నుంచే అయోధ్యలో వివాదం జరుగుతోందని మనం అనుకుంటున్నాం. కానీ ఇది బాబర్ దండెత్తి వచ్చినప్పటి నుంచి, అంటే 1528వ సంవత్సరం నుంచి ఇవాటి వరకు అక్కడ రామాలయం నిర్మించటానికని 126,000 మంది హిందువులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. దాని ఫలితంగా మనం ఈనాడు ఎంతో పోరాటాలు చేసి ఒక ఉద్యమం చేయక అది సుప్రీంకోర్టులో కూడా హైకోర్టులో కూడా మనకి చాలా సన్నిహితంగా దాని జడ్జిమెంట్ వచ్చింది. కానీ పార్లమెంట్ సుప్రీంకోర్టులో వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వడానికి చాలా వ్యవధి కోరుతున్నారు. ఇట్లా కాదు, పార్లమెంట్లో ఎన్నో చట్టాలు సవరించారు. 142 సార్లు ఇందిరాగాంధీ గారి హయాంలో పార్లమెంట్లో చట్టాలు మార్చారు. అలాగే ఇప్పుడు కూడా చట్టం చేసి త్వరితగతిన రామాలయం నిర్మించాలని కోరుకుంటూ మనం విన్నపాలు చేయవలసిందిగా మన కేంద్రం నుంచి సూచనలు వచ్చాయి. వివరాలన్నీ మన జిల్లా కార్యదర్శి వెంపరాల శాస్త్రి గారు మీకు వివరిస్తారు. జై శ్రీరామ్. నా పేరు వెంపరాల సుబ్రహ్మణ్య శాస్త్రి, విభాగ కార్యదర్శి. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు 1528 జరిగింది, అదంతా మనకి తెలుసు. సూక్ష్మంగా చెప్పాలంటే 17 అలహాబాద్ హైకోర్టు అది రామ జన్మభూమేనని దాన్ని తీర్పు ఇచ్చినప్పటి నుంచి కూడా ఈ రాజకీయ నాయకులు, ఉహనా లౌకికవాదులు వీళ్ళందరూ దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. సుప్రీంకోర్టు వారికి స్వలింగ సంపర్కం వాళ్ళకి తీర్పులు ఇవ్వడానికి, అలాగే భార్యాభర్తలు ఇష్టం వచ్చినట్టు ఎవరితో వాళ్ళతో తిరగటానికి తీర్పు ఇవ్వడానికి, శబరిమలలో ఆడవాళ్ళను భక్తులు వెళ్ళటానికి తీర్పు ఇవ్వడానికి టైం ఉంది. కానీ దీనికి టైం లేదుట. మన అంటాడు ఆ గోగయ్య గారు అంటాడు చీఫ్ జస్టిస్, ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు, టైం ఉన్నట్టు చూస్తాను అంటున్నాడు. 2 ఏళ్ల మట్టి ఈ విధంగా హిందూ సమాజాన్ని మోసం చేస్తున్నారు. 100 సంవత్సరాల నుంచి మోసపోతున్నాం, ఇప్పుడు కూడా ఉంది ఇక ఈ పద్ధతి కాదని దీని గురించి పూజ్య పరమాచార్యులు మన 4వ తారీఖు నాడు 3,000 మంది ఢిల్లీలో సమావేశం అయ్యి దీనికి కార్యాచరణ రూపొందించారు. దాని ప్రకారం ఏంటంటే ఇక కోర్టుల వల్ల ఇది జరగదు, ప్రజా ఉద్యమం ద్వారానే జరుగుతుందని చెప్పి దానికి అనుగుణంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం, విశ్వహిందూ పరిషత్ వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ ఇవ్వటం అయింది. దీనికి సంబంధించి మొత్తం అన్ని పార్లమెంటు ఉన్న పార్లమెంట్ సభ్యులందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వటం, అన్ని రాష్ట్రాల గవర్నర్లకి రిప్రజెంటేషన్, మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని పార్లమెంటులో ఆర్డినెన్స్ చట్టం ద్వారానే దీన్ని సాధించాలని దాని గురించి బల ప్రదర్శన, కలియుగంలో ఐక్యత ఉంటేనే ఉంటుంది, ఎవరన్నా మాట వింటారని చెప్పి దాని గురించి మొత్తం దేశవ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఇవి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయమన్నారు. దానికి అనుగుణంగా మన ఏలూరు, మన పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా రేపు 9వ తారీఖు, డిసెంబర్ 9వ తారీఖు 2వ ఆదివారం నాడు మున్సిపల్ హై స్కూల్లో 25,000 మందితో భయంకర బ్రహ్మాండమైన బహిరంగ సభ ఏర్పాటు చేయడం అయింది. ఆ సభలో అక్కడ దగ్గరని చెప్పి దానికి స్పీడ్ వర్క్ కింద ఇవాళ ఇక్కడ మేము బ్యానర్ సభ్యం ఉన్నాయి, దాన్ని విడుదల చేయడానికి కూడా తీసుకొచ్చాము. ఇక్కడ దీని గురించి ప్రత్యేకించి చెప్పాల్సింది ఏంటంటే పార్లమెంటులో తక్షణమే చట్టం చేసి ఇప్పుడు కాకపోతే మరెప్పుడు కాదు అనే ఒక నినాదంతో స్వామీజీలు అందరూ కూడా ముందుకు వచ్చారు.
మొన్న అయోధ్యలో 5,000 మంది ఉన్నారు. దీనికి 4 వేపుల తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం 4 వేపులు. ఢిల్లీలో ఆఖరణ 9వ తారీఖు నాటి 25 లక్షల మందితోటి బ్రహ్మాండమైన ప్రదర్శన జరుగుతుంది. ముంబైలో, ఢిల్లీ, అయోధ్యలో మొన్న అయిపోయిందండి, బెంగళూరు. వీటన్నిటిలో కూడా 9వ తారీఖు లోపల చేసి 11 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. కాబట్టి ఈ లోపలనే ఈ ఉద్యమాల ద్వారా ఈ నాయకులు, రాజకీయ నాయకులు మనం ప్రెషర్ తెచ్చి ఇప్పుడు కనుక చేయకపోతే ఇక రామ మందిరం జన్మలో జరగదని నిర్ణయాన్ని దాని గురించి చేస్తున్నాం. అందుకని ఈ ఆ సందర్భంలో